మన చిరకాల శత్రువు జనాన్ని వేసుకొస్తున్నాడు, వెపన్స్ రెడీ చేయండిరా. ఏంటి పళ్ళట్టుకునొచ్చు? పళ్ళిచ్చి పాత పగని చెరిపేద్దామని వచ్చాను. చెరిపేయడానికి ఇది ఇంటి ముందేసిన ముగ్గు కాదు, మూడు తరాల పాగ. తీరా తీరా, కత్త అవసరం లేదు, నువ్వు ఊరుకో. ఆడు తెచ్చిన ఆరంజ పళ్ళు తీరా. నువ్వు తీయమంటుంది దాన్న? ఒలుచుకొని తింటే బాగుంటాయి. తొక్క తీయకుండా తోసేస్తారా మొసలి కుక్క? మీరందరూ ఇప్పటి వరకు నన్ను పగవాడిగానే చూసుంటారు. డెఫినెట్లీ. కానీ నేను మీతో ఉంటూ మీ ప్రేమను పంచుకోవాలనుకుంటున్నాను. ఒకప్పుడు మన రెండు కుటుంబాలు పగతో కాకుండా ప్రేమతో ఉండేవి. 5 సంవత్సరాల నుంచి లేపని చేయి నీ ఆరెంజ్ కోసం లేపేవు కదరా మొసల నా కొడక. ఎప్పుడైతే మన ఊరికి ఎలక్షన్స్ వచ్చాయో అప్పటి నుండి ప్రేమగా ఉండాల్సిన మన కుటుంబాలు పగతో రగిలిపోతున్నాయి. ఆ పగ రెండు తరాలను దాటుకుంటూ ఇప్పుడు మూడో తరం దాకా వచ్చింది. దీనికి ముగింపు పలకడం కోసం నేనే మీ ముందుకొచ్చి నిలబడ్డాను. తాతా, నాకు చిన్నప్పుడు చందమామను చూపించి కథలు చెప్పేవాడివి. ఆ రోజు అమావాస్య, చందమామ రాలేదు. అయినా నువ్వు కథ చెప్పావు గుర్తుందా తాత? చందమామ పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళిందని చెప్పావు కదా, గుర్తుందా? ఏ నాయనా, ఇంకా ఆ కథ నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నావా? నువ్వు నాకెప్పుడైనా చెప్పావురా? మూడేళ్లకే ఆడికి మూడొచ్చే కథలు చెప్పావు కదరా మొసల్ నా కుక్క. ఆ రోజు నుండి ఎప్పుడు చందమామను చూసినా మీరే నాకు గుర్తొస్తారు తెలుసా? బాధపడకండి, మీకు గతం గుర్తు చేసి బాధ పెట్టినట్టున్నాను. ఇప్పుడు ఎందుకు అందరూ అంత సెంటిమెంట్ ఫీల్ అయ్యి ఏడుస్తున్నారు? అయ్యో, ఇది చెప్పే సోది అంత సెంటిమెంట్ ఏం కాదే. మీరు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఆడు మన కుటుంబం గురించి ఏమనుకుంటాడు? అందరూ కళ్ళు తుడుచుకోండి. డాడీ కళ్ళు తుడుచుకో. తుడవరా కళ్ళు. రే, నువ్వు చెప్పే యదవ సెంటిమెంట్లకి మా కుటుంబం పడిపోచేమో గాని నేను పడను. సెంటిమెంట్లో కూడా సెటిల్మెంట్ ఎత్తుకునే క్యారెక్టర్ నాది. నువ్వు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. తాతో కథ చెప్పించుకో, బామ్మతో పాట పాడించుకో. ఐ డోంట్ కేర్. సరే, కానీ దానికంటే ముందు వచ్చే ఎలక్షన్లో నువ్వు నాకు పోటీగా నిలబడని ప్రమాణం చెయ్యి. భయపడుతున్నావా? లాకేశా, ఈ ఎలక్షన్లోనే కాదు ఏ ఎలక్షన్లోనూ నీకు పోటీగా నిలబడనని ప్రమాణం చేస్తున్నాను. ఏంట్రా ప్రమాణం చేసేసావు? స్నేహం కోసం ప్రేమను త్యాగం చేసిన వాణ్ణి చూశాను, నాయకత్వాన్ని త్యాగం చేసిన వాణ్ణి ఇప్పుడు చూస్తున్నాను. నువ్వు నా ప్రాణ స్నేహితుడు రా. అత బామ్మ చూడండి మా స్నేహాన్ని. అత చూసావా? ఒరే గెట్టు, చూసావా? చూడండి చూడండి మా స్నేహితుడిని, అందరూ చూడండి. అరే, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చినట్లు లేదే. ఎవరు బ్రదర్? సిస్టర్. నీకా? నీకు. నా కాబోయే పెళ్ళం అందమైన అనకాపల్లి బెల్లం. అది బొంగలో పడే బురద చేప కాదు, ఎటువంటి వలకి చిక్కని ఏటు చేప. నాకు వలయడం రాదు బ్రదర్. ఇప్పుడు మీ అందరిని చూసినందుకు సంతోషంగా ఉంది, అలాగే ఇల్లు అంతా తిరిగి చూసేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. అలాగే చూడు బాబు. థ్యాంక్ యూ తాత. ఏ తప్పకరా, చీపురు చుట్టేదాడు చూడడానికి రాలేదు. వదలరా. వదిలేస్తే పడిపోతే, అందుకే గట్టిగా పట్టుకున్నాను. పడిపోకుండా పట్టుకోవడానికి తనేమైనా పసిపాప అనుకున్నావురా? 16 ఏళ్ళు దాటిన పడుచు పిల్లరా, నువ్వు గట్టిగా పట్టుకుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. రా వదలరా. ఏం జరుగుతుందిరా ఇక్కడ? స్లిప్ అయింది. కాలా? లిప్పు. ముద్దు పెట్టుకోవడం చాలాసార్లు చూశాను కాని రక్తం వచ్చేలా ముద్దు పెట్టుకోవడం ఇప్పుడే చూస్తున్నాను రా. స్టాండ్ అప్. మీ పెదవి పైన రక్తం ఉంది. పోండి, నాకు సిగ్గేస్తోంది.
ఈడు రక్తం అనేసరికి అదేమో సిగ్గంటుంది, నాకేమో బగ్గుమంటుంది. రై అటెక్కడికి రా, అది నా బామ్మరా.